నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మార్ ముంతా చోడ్ చింత అనే సాంగ్ రిలీజ్ అయ్యింది డబల్ ఇష్మర్ శంకర్ నుంచి. అయితే ఈ సాంగ్ మీద కొంచెం వివాదం ఏర్పడింది, ఎందుకంటే అందులో మీమ్స్ ఆడారు. ఆ మీమ్స్ లో ముఖ్యంగా కేసీఆర్ది వాయిస్ వచ్చింది. అయితే ఆ వాయిస్ కి బీఆర్ఎస్ నేతలు నిన్న అపోజ్ చేస్తూ మాట్లాడారు. అండ్ కేసీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు పూరి జగన్నాథ్ కి వార్తలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు సార్ ఇదంతా? ఇది అంటే కేసీఆర్ ని ఖచ్చితంగా అవమానించినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాయిస్ కూడా సిమిలర్ గా ఆయన దగ్గర ఉన్న వాయిస్ వాడారు. బేసిక్ గా ఏంటంటే ఇది డబుల్ ఇస్మార్ట్ అని మనకు తెలుసు. ఇంతకుముందు ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయ్యేసరికి మధ్యలో లైగర్ తీశారు, దాంట్లో విపరీతంగా డబ్బులు పోయినాయి. సో వాళ్ళు మళ్ళీ రొటీన్ దీంట్లోకి వెళ్ళిపోదాం, అదైతే మాస్గా ఉంటుంది, హిట్ అవుతుంది, పోయిన డబ్బులు తీసుకోవచ్చు అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేశారు. డబుల్ స్మార్ట్ అని పేరు పెట్టారు దానికి. అది ఇప్పుడు ఆగస్ట్ 15 రిలీజ్ ఉంది. దీనికి సంబంధించి పాటలు ఇప్పుడు 2 పాటలు దీనికి బయటకు వదిలారు. ఇందులో మారు ముంత చోడు చింత అన్న పాట కళ్ళు దుకాణంలో స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒక హుక్ లైన్ అంటారు, మామూలుగా ఒక్కొక్కసారి మనకి ఒక పాటలో ఒక చిన్న డైలాగ్ రావడం అట్లాంటి వాటిని హుక్ లైన్స్ అంటుంటారు. అటువంటి హుక్ లైన్ కేసీఆర్ బ్రాండ్ లైన్ అది. పైగా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చెప్పొచ్చింటే కూడా ఇంత ఇది ఉండదు, వాయిస్ కేసీఆర్ వాయిసే పెట్టారు. అదేంటంటే ఏం చేద్దామంటావు మరి అని, ఏం చేద్దామంటారు అనేది ఆయనకు విలేకరుల సమావేశంలో విలేకరు మీద కోపంతో నువ్వు చెప్పు ఏం చేద్దాము, నువ్వు చెప్పు ఏం చేద్దామంటావు మరి అనే ఒక దబ్బాయింపుగా అనే వాక్యం అది. అది నిజానికి ఆయనకి అటువంటివన్నీ కూడా బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టాయి కేసీఆర్కి. విలేకరుల సమావేశాలు చాలా చోట ఆయన అహంకారం అనే ఒక నెరేటివ్ బయటకు పోవడానికి ఇట్లాంటివి పనిచేస్తాయి. అంటే విలేకరులు ఎవరైనా ఒకవేళ వాళ్ళకి తెలియకుండా అజ్ఞానంతో కూడా అడగచ్చు, అడిగినప్పుడు దానికి సమాధానాలు చెప్పాలి తప్ప వాళ్ళని చాలా దారుణంగా అవమానకరంగా హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడడం. నిజానికి ఈయన ప్రజాప్రతినిధి, ప్రజాసేవకుడు యాక్చువల్గా. అంతేగాని తనేదో ఒక రాజులాగా, తెలంగాణకు రాజులాగా బిహేవ్ చేయడం ఇవన్నీ కనబడతాయి. సో ఆ కాంటెక్స్ట్లో ఇది అన్న పదం. అయితే ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్కు తెలంగాణ సెంటిమెంట్ మీదనే బతికేశాడు కేసీఆర్ 10 ఏళ్ళు కూడా. నిజానికి చెప్పాలంటే ప్రధానమైన ఆయుధం ఆయనకి తెలంగాణ సెంటిమెంటే. నిజానికి 2019లో కూడా ఆయన ఓడిపోవాల్సింది, అప్పుడు కూడా చంద్రబాబు ఆయన కాపాడాడు. చంద్రబాబు కానీ లేకపోయింటే కాంగ్రెస్ అప్పుడే గెలిచే పరిస్థితి ఉనింది, కానీ ఆయన చంద్రబాబు రావడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ని రగిలించగలిగాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు మళ్ళీ వస్తుంటే కొంత ఊపిరి వస్తుంది కేసీఆర్కి. యాక్చువల్ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ కోమలోకి జారుకుంటూ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, 6 మంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఇంకొక 10 మంది పైన లాగేసుకుంటే అసెంబ్లీలో విలీన కార్యక్రమం జరిగిపోతుంది. అట్లాగే కవిత 4 నెలలుగా జైల్లో ఉంది, కవితను బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ తల్లిని అరెస్ట్ చేసినట్టు అన్న నెరేటివ్ తీసుకెళ్లారు, కానీ ఎవడు ఇక్కడ కేర్ చేయట్లేదు. ఇంకా కావాల్సిందే ఆమెకు, 1 ఇయర్ అన్న జైల్లో ఉంటే కానీ వెళ్తక్క కుదరదు దాన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి తప్ప ఎక్కడ సింపతి లేదు ఓవరాల్గా. సో అంటే ప్రజల్లో డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, లేదా సబ్కాన్షియస్గా కావచ్చు, ఒక వ్యతిరేకత కేసీఆర్ పట్ల లేకపోతే బీఆర్ఎస్ పట్ల ఉంది. దాని నేపథ్యంలో చూసినప్పుడు ఇటువంటి పాటకు సంబంధించి కూడా రావాల్సినంత వ్యతిరేకత రాల. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఉంటే పూరినే ధైర్యం చేసి ఉండకపోవచ్చు కేసీఆర్ మీద. ఒకవేళ పెట్టినా కూడా తీవ్రంగా ఈ పాటికి అల్లర్లే జరుగుండేవి, కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అంతగా. ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళే, అది కూడా పెద్ద స్థాయిలేం కాదు, కొంత స్పందనలు వచ్చాయి. కేసీఆర్ నుంచి వార్నింగ్ వచ్చిందని చెప్తున్నారు. కేసీఆర్ను డైరెక్ట్గా చేసి ఉంటాడని నేను అనుకోవట్లేదు. మేబీ కేసీఆర్కి దగ్గర ఉన్నవాళ్ళు వార్నింగ్, కేసీఆర్కి కూడా కోపం వచ్చిందని చెప్పుండొచ్చు పూరికి. మేబీ పూరి కూడా ఇవన్నీ ఆలోచించకుండా పెట్టి ఉంటాడా అనేది డౌటే, ఎందుకంటే పూరికి కూడా తెలుసు ఇది పెడితే ఎలాంటి రియాక్షన్ వస్తుందని. రాని అప్పుడు తీసేద్దాం అనుకుని ఉంటారు, ఎందుకంటే అక్కడ లైన్ తీసేయడం వల్ల కొంపలు మునిగేది ఏమి, పాట ఫ్లో మిస్ అయ్యేది ఏమి లేదు. కళ్ళు దుకాణంలో సరదాగా ఉండే ఒక అట్లాంటి కొన్ని వేలు వచ్చాయి తెలుగులో, అటువంటి ఒక ఐటమ్ సాంగ్ అంటారు కదా, ఐటమ్ సాంగ్ అది. కాబట్టి దాంట్లో ఆ లైన్ తీసేసిన వల్ల వచ్చేదేం లేదు. దానివల్ల ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టినా కూడా రాని పబ్లిసిటీ సినిమాకు వచ్చింది. సో ఆ రకంగా రేపు ఓపెనింగ్స్ ఉంటాయి. నాకు తెలిసి పూరి కూడా తీసేస్తాడు ఆ లైను, ఇంకొంత పబ్లిసిటీ రాని ఇంకా బాగా జరగని అనుకుంటారు.
అయిపోయినాక లైన్ తీసేస్తున్నాం, క్షమించండి, హర్ట్ అయింటే మా ఉద్దేశం అయితే అది కాదని ప్రకటించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే కాంటెక్స్చువల్గా చూడాలి మనం. మామూలుగా అయితే ఒక ఇప్పుడు దీని బేస్ చేసుకొని చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఆంధ్రలో దురహంకారం ఇంకా పోలేదు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రైజ్ అవుతున్నారు, కేసీఆర్ పోగానే వాళ్ళకి మళ్ళీ ఇది వచ్చింది, రైజ్ అవుతున్నారు అన్న నెరేటివ్తో కొంతమంది మాట్లాడుతున్నారు. నిజానికి సినిమా లేదా సాహిత్యం, సాహిత్యమేమో జనరల్గా లోకలైజ్డ్ సాహిత్యం ఉంటుంది, ఏ ప్రాంతాల వాళ్ళు ఆయా జీవితాలని డిపిక్ట్ చేసేటప్పుడు ఆయా భాష వాడతారు. మామూలుగా అయితే తెలుగు అనేది ఒక తెలుగు అనేది ఏమీ లేదు, తెలుగు అనేది 100 రకాలుగా ఉంది. మా ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్, మా ఊర్లో 1930లో స్కూల్ పెట్టారు ఒక జమీందారు, అందువల్ల మా ఊర్లో నాకంటే ముందే ఒక 40-50 బ్యాచ్లు చదువుకున్నారు. సో ఆ లాంగ్వేజ్ అంతా మారిపోయింది. ఇప్పుడు నాది చిత్తూరు జిల్లా అంటే ఎవరు నమ్మరు చాలాసార్లు. చాలామంది విజయవాడ అంటారు, నెల్లూరు అని అడుగుతారు, అలా అడుగుతుంటారు. కానీ ఎక్కువసేపు మాట్లాడితే నాది దాంట్లో ఒకటి రెండు వస్తాయి. కానీ మా పక్క ఊరు పక్కన 4-5 ఊర్లలోకి మా ఊరికి మా చిన్నప్పుడే లాంగ్వేజ్లో తేడా ఉండేది. ఎందుకంటే మాది కొంత కరప్ట్ అయింది లేదా సొఫిస్టికేషన్ అయింది ఎలాగైనా చెప్పచ్చు, నేను కరప్ట్ అయిందనే చెప్తాను. అంటే మా లాంగ్వేజ్ కరప్ట్ అయింది, ఒరిజినల్ లాంగ్వేజ్ ఎడ్యుకేటెడ్ లాంగ్వేజ్కి వచ్చి తేడా వచ్చేసింది. వాళ్ళది అది కరప్ట్ కాల కాబట్టి అప్పుడే మాకు తేడాలు కనబడేది, విచిత్రంగా ఉండేది వాళ్ళ భాష మాకు, మా భాష వాళ్ళకి. కాబట్టి ఇలాగ తెలుగు అనేది ఏదని లేదు, కానీ బ్రాడ్గా ప్రాంతాలకు సంబంధించిన లాంగ్వేజ్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఐడెంటిఫై చేసినప్పుడు గతంలో విలన్స్కి ఏం భాష పెట్టేవాళ్ళు, ఆంధ్ర భాష పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సత్యనారాయణ కానీ లేకపోతే రావు గోపాలరావు వీళ్ళు ఏ భాషలో విలనీ చేశారు? తెలుగులో. సో కోస్తా భాషలో చేశారు, ఉత్తరాంధ్రలో చేశారు, పైగా తమిళ ఇండస్ట్రీ అంతా తమిళనాడులో ఉంది. తెలుగు మొన్నటి వరకు 90s వరకు కూడా మన తెలుగు ఇండస్ట్రీ తమిళనాడులో ఉనింది, చెన్నైలో. అందుకని ఆ చుట్టుపక్కల లాంగ్వేజ్, మాది చిత్తూరు జిల్లా, మాది బార్డర్ తమిళనాడుకి 10 కిలోమీటర్లు మా ఊరికి తమిళనాడు బార్డర్, అందువల్ల షూటింగ్లు అంతా మా ఏరియాలో జరిగేవి. ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ ఉండేది అక్కడ జరిగేది కాబట్టి ఈ లాంగ్వేజ్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళేది. అట్లాగే కామెడీకి కూడా అప్పుడు తమిళ తెలుగు మిక్స్ చేసిన ఒక భాష ఉండేది, తమిళనాడు బైలింగ్వల్ దీంట్లో అది వాడేవాళ్ళు. పిన్నోడు ఆ పిన్నోడు వచ్చాడా ఇట్లా ఇట్లాంటి లాంగ్వేజ్ వాడేవాళ్ళు. తర్వాత నెల్లూరు స్లాంగు, చిత్తూరు స్లాంగు, ఉత్తరాంధ్రాది అన్నీ వాడేశారు. ఒక్క తెలంగాణ అనేది కాదు, తెలంగాణది ఎప్పుడు వచ్చిందంటే హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినాక ఇక్కడ స్టోరీస్ని ప్లేస్ చేసినప్పుడు ఈ లోపల ఏమైందంటే కొంత రియలిజం కూడా ఎంటర్ అయింది తెలుగు సినిమాలకి. అంతకుముందు మధ్యలో 70s నుంచి రియలిజం అనేది పోయింది, ఎవడెవడో ఏ భాష మాట్లాడుతుంటారు ఒకే ఊర్లో కూడా. కానీ రిలీజం వచ్చినాక ఇప్పుడు హైదరాబాద్లో పాత బస్తీలో రౌడీని పెడతారు, వాడు కొంచెం హిందీ మిక్స్ చేసిన, ఉర్దూ మిక్స్ చేసిన తెలంగాణ తెలుగు మాట్లాడతాడు విల్లను. కామెడీలు కూడా అలా పెట్టడం మొదలైంది. దాంతో తెలంగాణ ఉద్యమంలో ఏమైందంటే భాష, కల్చరు వీటి విషయాల మీద కూడా అటాక్. ఎప్పుడైనా ఒక ప్రాంతానికి సంబంధించి ఉద్యమం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా లాంగ్వేజ్ అండ్ కల్చర్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. ఇది వరల్డ్ వైడ్గా ఉన్నదే, లింగ్విస్టిక్ పాలిటిక్స్ అంటారు, లాంగ్వేజ్ పాలిటిక్స్. ఈ లాంగ్వేజ్ పాలిటిక్స్ అనేవి ప్రతిచోట ఉంటుంది, ఒక భాష ఆధిపత్యం కూడా ఉంటుంది. అయితే దానికి చారిత్రక కారణాలు ఉంటాయి. ఆ భాష ఎందుకు, బాలగోపాల ఒక మాట అంటాడు, కృష్ణానది కానీ అక్కడ రాయలసీమలో ప్రవహించుంటే రాయలసీమ భాషే తెలుగు భాష అయిండేది అంటాడు. అంటే ఆ సంస్కృతిని బట్టి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కల్చర్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, వాళ్ళు పరిపాలించారు కాబట్టి. మనం తెలుగు వాళ్ళు పోయి ఇంగ్లాండ్ను అమెరికాను పరిపాలించుంటూ మన భాష అక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు అమెరికాలో. సో ఇదంతా కూడా హిస్టారిక్ కాంటెక్స్ట్లో నుంచి అర్థం చేసుకోవాలి. దీన్ని ఏంటంటే మరీ ఓవర్ జనరలైజ్ చేసి చూడాల్సిన లేదు. అతను ఏదో సరదాగా పెట్టాడు, కాంట్రవర్సీ అయితే అవని సినిమాకి ప్రమోషన్ వస్తుంది అనుకుని చేసుంటాడు. అంతకంటే ఏదో ఒక సంస్కృతిని దెబ్బతీసేయాలని అని సినిమా వాళ్ళు పెడతారని నేను అనుకోవట్లేదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ళుగా పనిచేశాను కాబట్టి వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకొని రాయలసీమని మన సినిమా ద్వారా దెబ్బతీసేయాలి అని ఊడు సినిమా తీయడు, దీనివల్ల మనకి ఉపయోగం ఉంటుందేమో అనుకొని తీస్తారు. బట్ దాంట్లో కూడా ఆధిపత్య ధోరణి ఉంటుంది. ఎందుకంటే బిగినింగ్లంతా ఎక్కువగా బ్రాహ్మణ సమాజం నుంచి రైటర్స్, తర్వాత కమ్మ సెక్షన్ నుంచి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రావడంతో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కల్చర్లో పెడతా ఉంటారు. ఇప్పుడు మాకు చిన్నప్పుడు పంచదార అంటే మాకు చిర్రెత్తుకు వచ్చేది, ఇదేంద్ర పంచదార, ఎవడిక్కడ పంచదార అంటారు, మేమంతా చక్కెర అంటాం.
పంచదార పంచదార అని ఉంటుంది, వజ్యం అని ఉంటుంది. ఇట్లాంటి పదాలంతా సినిమాలో ఉంటే మాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు, తిక్కలేసేది, ఏంద్రా వీళ్ళ భాష అని. సో అది ఇప్పుడు రాయలసీమలు తీస్తే రాయలసీమలు లాంగ్వేజ్ పెట్టారు మళ్ళీ. అట్లాగే తెలంగాణ నుంచి కూడా ఇప్పుడు బలగం కావచ్చు, చాలా సినిమాలు వస్తున్నాయి కదా వరుసగా. కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి సినిమాలు తీస్తే కొంతవరకు పెట్టగలరు వాళ్ళు కూడా. తెలంగాణ నుంచి వచ్చేవన్నీ కూడా తెలంగాణ కంప్లీట్ లాంగ్వేజ్ పెడితే మిగతా వాళ్ళు కూడా చూడాలి కదా. అందువల్ల ఇవాళ మెల్లగా మారుతుంది. ఇప్పుడు పుష్పాలో కంప్లీట్గా చిత్తూరు స్లాంగ్ పెట్టారు. చిత్తూరు వాళ్ళకి తప్ప ఎవరికి ఆ భాష కంప్లీట్గా అర్థం కాదు, అయినా అది హిట్ అయింది. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. మిగతా వాళ్ళకి కూడా అందాలంటే అథెంటిసిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం రీచ్ అవ్వాలి. కమర్షియల్ సినిమా ఇదంతా కూడా ఎక్కువ మంది చూస్తే కానీ సినిమాలు ఆడవు. కాబట్టి ఇవన్నీ చూసుకొని వాళ్ళు ట్రై చేస్తారు. అంతకంటే దీన్ని పెద్ద ఇష్యూగా చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను.